కానీ ప్రతి పార్టీలో ఇటువంటి వాళ్ళకి అనిపిస్తున్నారు అంటే ఇప్పుడు ఓన్ చేసుకోలేని పార్టీ ఓన్ చేసుకోలేదు లేదంటే వేళ్ళే పార్టీని ఓన్ చేసుకోవట్లేదు ఇప్పుడు టీడీపీ నుంచి చూస్తే గంటా శ్రీనివాసరావు గారు కానివ్వండి మన రఘురామ కృష్ణరాజు గారు లేదంటే ఇప్పుడు బీజేపీ నుంచి ఈనా సుబ్రహ్మణ్య స్వామి ఇంకా జేసీ గారిని కూడా ఒక్కొక్కసారి ఖాతాలు వేసుకోలేము కాసేపు ఆయన అట్టి ఉంటారు ఇటు ఉంటారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఏదో ఒక సంచలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో ఒక అంటే ఇప్పుడు మీడియాలో ఉండాలనో ఏంటో తెలియదు వాళ్ళు ఎప్పటికీ ఏదో ఒక పార్టీ సైడ్ రావాలని అనుకున్నా రాలేకపోవడం అలాగే ఉండిపోవడం ఒక నాయకుడిగా మాత్రం గుర్తింపు తెచ్చుకోవడం అంటే వాళ్ళ రాజకీయాలను ఎలా చూడాలి అంటే బేసిక్గా ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి రఘురామ కృష్ణరాజు వాస్తవంగా ఫస్ట్ నుంచి జగన్ అంటే పడదు క్రిందటిసారి తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేయడానికి రెడీ అయ్యాడు రేపు మాపు టికెట్ కూడా కన్ఫామ్ అయింది కానీ ఈయన సొంతగా చేయించుకున్నటువంటి సర్వేలో అక్కడ వైసీపీ గెలుస్తుందని లెక్క ఉంది ఈవెన్ వైసీపీ చేసుకున్న లెక్కలో ఏంటంటే లోకల్గా వాళ్ళకి సరైనటువంటి క్యాండిడేట్ లేనటువంటి సందర్భంలో ఈయనకైతే కనుక ఆప్షన్ ఉంది అంటే ఒకటి రాజు కమ్యూనిటీ పరంగా రెండోది వచ్చేటప్పటికి అక్కడ వైసీపీకి 85% 90% ఛాన్స్ ఉంటే ఓ 10% ఇతని వల్ల అసెట్ ఉంటుంది ఇతను తెలుగుదేశం తరపున చేస్తే కనుక ఫెయిల్ అవుతారు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఈయన కూడా ఉన్నారు కదా మన నాగబాబు గారు కూడా నాగబాబు గారు తీల్చేటువంటి ఓట్లు తెలుగుదేశానికి మైనస్ అక్కడ కాబట్టి అది వైసీపీకి ఫెచ్చింగ్ అవుద్ది ఈయనేం పిచ్చోడేం కాదు వాస్తవంగా జగన్తో క్రిందటిసారి అమనాభూతులు తిట్టినటువంటి ఆయన ముందే మొహా అప్పుడు బయటికి రాగానే ఫస్ట్ అసలు జగన్ని తిట్టడం పెట్టి మొదలుపెట్టిన ఆయన ఈయనే అందుకోసం ఈయన పీకేతో మాట్లాడటమో లేదో పీకే వర్గం ఈయనతో మాట్లాడటమో జరిగింది చివరికి జగన్ అయితే ఫస్ట్ నుంచి యాక్సెసిబుల్ లేడు ఈయనకి ఈగో క్లాష్ కూడా అదే జగన్ను తనది కలవడానికి ఇంట్రెస్ట్ చూపెట్టలేదు పీకే కోసం ఒప్పుకున్నాడు అందుకోసం డైరెక్ట్గా మిగతా వాళ్ళకి మళ్ళీ వెళ్ళి కలిసింది లేదు బయట ఎయిర్పోర్ట్లో కలిశారు అంతే అవును అది ఆయన చెప్పాడు ఆ తర్వాత కూడా ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యన సఖ్యత లేదు ఈయన అయాచితంగా గెలిచారు ఆయనకి అయాచితంగా ఓ ఎంపీ సీట్ వచ్చింది వెరీ సింపుల్ సేమ్ టైం ఏంటంటే ఈయన ఈగో సాటిస్ఫైడ్ తగ్గదు ఇప్పుడు తెలుగుదేశంలో వాళ్ళు ఇచ్చిన వాల్యూ ఈయన ఇవ్వరు జగను కాబట్టి నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశం గెలవాలని ఆయన కోరుకుంటున్నాడు తెలుగుదేశం తరపున టికెట్ ఇప్పుడు అస్సలు రాకపోతే ఛాయిసే లేదు ఇప్పుడు అంతకుముందు బీజేపీ తరపున కదా ఈయన అప్పుడైతే వర్కౌట్ కాలేదు కదా ఇప్పుడు నిన్న కూడా కనుక అసలు పోటీలో లేడు అనుకోండి ఇక ఆ తర్వాత కౌంటే ఉండదు ఉరకనే ఉన్నారంటే ఉన్నారని అదే ఇప్పుడు వైసీపీ తరపున గెలిచేశారు ఒకసారి ఎంపీ సరే తీయడాలు తీగిపోవడాలు ఇవన్నీ వర్కౌట్ కాదనుకోండి ఇప్పుడు బుట్టారు ఎన్నికలు నున్ను వీళ్ళందరినీ దీపించగలిగారు ఎస్పీవై రెడ్డి వీళ్ళందరూ అప్పట్లో ఏం కాలేదు కదా చివరిదాకా కొట్టుకున్నా కూడా కాబట్టి అట్లా గుండిపోతారు ఈయన 5 ఏళ్ళు తిడతారు తిట్టిన తర్వాత రేపు పొద్దున్న జనసేన తెలుగుదేశం పొత్తు పెట్టుకుంటే ఈయన తెలుగుదేశం క్యాండిడేట్గా గెలుస్తానికి అవకాశం ఉంటుంది ఇద్దరు పొత్తు పెట్టుకుంటారు పొత్తు పెట్టుకోకపోతే కనుక తెలుగుదేశం ఓన్లీ తెలుగుదేశం తరపున అయితే అక్కడ గ్యారంటీస్ ఉండవు అది క్లియర్ అందుకని ఈయన ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతున్నారు అప్పట్లో పవన్ని తిట్టిన వాళ్ళలో ఈయన కూడా మెయినే కదా ఆ రోజు నరసాపురం అప్పుడు ఏమన్నా నాగబాబు గురించి పాజిటివ్గా మాట్లాడారు పవన్ గురించి పాజిటివ్గా మాట్లాడారు అప్పుడు ఘాటుగా మాట్లాడిన ఆయనే కదా అది కాకపోతే ఆ తర్వాత నుంచి పవన్ నిన్ను వాళ్ళని పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు పవన్ గారు పాజిటివే తెలుగుదేశానికి పాజిటివే అంటే ఆయన బహిరంగంగా కనబడుతోంది నెక్స్ట్ ట్రిప్ తెలుగుదేశం తరపున యాంటీ వైసీపీ టికెట్ తీసుకోవాలి అన్నటువంటిది దానికి తెలుగుదేశానికి ఒక అయాచితవరం ఇప్పుడు లాస్ట్ ట్రిప్ ఆదినారాయణ రెడ్డిలు ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి వరము ఇప్పుడు ఈయన ఒక వరం అంటే ఒకవేళ ఆయన కంటిన్యూ అవుదా అన్న వైసీపీలు ఇంక ఉండేవారులేండి నాకు తెలిసి ఇదే లాస్ట్ ఎవరు కదా సీట్ ఎవరు కదా కాబట్టి ఆప్షన్ చూసుకోవాలి ఇంకా వేరే ఆయనకి అది అది కావాలని ఆయన ప్రిపేర్డ్ ఈ పార్టీలో నలుగురిలో నారాయణ ఆయనతో గోవింద ఇప్పుడు ఆయన నెక్స్ట్ ఆ పార్టీలో ఇప్పుడు ఇట్లా తిడతా ఉంటే కాసేపు ఏ ఉద్యమం వచ్చినా దాన్ని సమర్థిస్తూ ఉంటుంటారు అక్కడ ఈయన పొగుడుకుంటూ ఉంటారు వీటితో తనకి నెక్స్ట్ వచ్చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ అట్లా చేసినటువంటి వాళ్ళు సక్సెస్ అయిన దాఖలాలు కూడా లేవు ఇప్పుడు ఏ ఇచ్చినటువంటి వాళ్ళనే తిడతనప్పుడు రేపు పొద్దున వాళ్ళు మాత్రం ఎత్తిన పెట్టుకుంటారా అవతల ఉన్నటువంటి వాళ్ళు అవి సహజంగా అంచనాలు వేరుగా ఉంటాయి కాకపోతే డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఆధారంగా ఇవ్వచ్చేమో టికెట్ ఆ కోణంలో లెక్కేసుకుంటారు